ఆజాదీక అమృత మహోత్సవంలో భాగంగా భీమవరం పట్టణంలో అల్లూరి సీతారామరాజు 125వ జయంతి ఉత్సవాలు ఘనంగా నిర్వహించారు. అల్లూరి సీతారామరాజుకి జోహార్లు అంటూ భారీ ర్యాలీ చేపట్టారు. ఈ ర్యాలీలో సిబిఐ మాజీ జాయింట్ డైరెక్టర్ లక్ష్మీనారాయణ, టీచర్లు, విద్యార్థులు పాల్గొన్నారు. స్వాతంత్ర సమర పోరాటంలో అతి కీలకమైనటువంటి పోరాటం చేసి భారతదేశ చరిత్రలో శాశ్వతంగా నిలిచిపోయిన విప్లవ వీరుడని కొనియాడారు. అల్లూరిని యువత స్ఫూర్తిగా తీసుకోరని అన్నారు. భీమవరం పట్టణంలో అల్లూరి సీతారామరాజు విగ్రహం ఆవిష్కరించడం భారతదేశానికి గర్వకారణమన్నారు. భీమవరంలో మన్యవీరుడు అల్లూరి సీతారామరాజు గారి విగ్రహ ప్రతిష్ట జరగబోతోంది, ఆవిష్కరణ జరగబోతోంది ప్రధాని గారి చేతిలో. ముఖ్యంగా భీమవరంలో ఉన్న పెద్దలందరూ కూడా ఇక్కడ వచ్చారు. కాబట్టి ప్రధానంగా మేము కోరుకుంటున్నది ఏంటంటే వచ్చే సంవత్సరం రోజులు కూడా అల్లూరి సీతారామరాజు గారి యొక్క గొప్పదనాన్ని, ఆయన నాయకత్వాన్ని మనం వివరిస్తూ యువతరంలో అటువంటి లక్షణాలు ప్రేరేపించగలిగితే ఈ ప్రాంతంలో ఉన్న యువతరంతా కూడా నాయకత్వ లక్షణాలను వాళ్ళు అందిపుచ్చుకొని వాళ్ళు కూడా సమాజాన్ని ఒక విశిష్టమైన మార్గంలో తీసుకెళ్ళడానికి అవకాశం ఉంటుందన్న లక్ష్యంతో ఈ కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది. ఇందులో ప్రజలందరూ పాల్గొని ముఖ్యంగా తల్లిదండ్రులు, ఉపాధ్యాయులు పిల్లలకు అల్లూరి సీతారామరాజు గురించి, ఆయన గొప్పదనాన్ని గురించి వివరించి